ఈ ఆర్టికల్ పిల్లల గురించి ఆన్లైన్లో నేను చదివాను, అది మీకు ఇప్పుడు చదివి వినిపిస్తున్నాను. పిల్లల బుడిబుడి నడకలు, ముద్దు ముద్దు మాటలు ఎంతో సంతోషాన్ని కలగజేస్తాయి. కానీ అది ఒక స్థాయి నుంచితే మాత్రం వాటిని అదుపు చేయలేక విసుగుపుడుతుంది. ఈ పరిస్థితికి దూరంగా వారి అందరి హద్దుల్లో ఉంచాలంటే ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అతి గారాబం పిల్లల ఎదుగుదలపై ఎంతో ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులు ఈ వయసులో కాక ఎప్పుడు అల్లరి చేస్తారు అని పిల్లల్ని వెనకేసుకొస్తుంటారు. ప్రతిదానికి హద్దులు పెట్టడం మర్చిపోవద్దు, అప్పుడే వారికి అర్థమవుతుంది. ముందంతా వారి అల్లరిని ప్రోత్సాహపరిచి చివరిలో మాత్రం అదంతా సరికాదని అడ్డుపడినా అది వారికి అర్థం కాకపోవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు వారి అల్లరి శృతి మించకుండా తగిన సూచనలు చేయాలి. కొందరు భార్యాభర్తలు పిల్లల ముందే వారి పెంపకం విషయంలోనో మరే అంశంలోనో విమర్శించుకుంటూ ఉంటారు. ఈ తీరు కొన్నిసార్లు పిల్లల అల్లరిని అదుపు చేయలేని పరిస్థితికి తీసుకువస్తుంది. కారణం, ఎంత హద్దులు దాటినా ఎవరో ఒకరి పక్కన చేరిపోతే వారి కోపం నుంచి తప్పించుకోవచ్చిన ఆలోచనతో వారు ఉంటారు. దాంతో వారి అల్లరికి పగ్గాలే ఉండవు. వయసులో చిన్నపిల్లలే కావచ్చు, ఆలోచనల్లో మాత్రం వారు భలే స్మార్ట్ పిల్లలు. పిల్లల పెంపకానికి విషయానికి వస్తే మీరు తీసుకునే నిర్ణయాలు, వాదనల వంటివి వారి ముందు లేకుండా చూసుకుంటే సరే. పిల్లలు ఇంట్లో ఉన్నప్పటికంటే నలుగురితో ఉన్నప్పుడు అల్లరి ఎక్కువ చేస్తుంటారు. ఇతరులను ఆకర్షించాలనే ఆలోచన ముందు కారణం కావచ్చు. తల్లిదండ్రుల దృష్టి వారి మీద ఉండదనే భావన కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు వారిని కోపడలేక, నలుగురిలో అల్లరిని భరించలేక తెగ ఇబ్బంది పడతారు. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే పిల్లలకు ముందుగానే బయటికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియజేయండి. పద్ధతిగా ఉన్నప్పుడు, వారి ఆటలు అల్లరి హద్దులు దాటేటప్పుడు మాత్రమే వారి పిల్లలుగా మంచి పిల్లలుగా గుర్తింపు పొందుతారని చెప్పండి.